ఇక్కడ వంకాయ మొక్క చూడండి, ఆకులన్నీ ఏ విధంగా ముడతొచ్చినాయో, అంటే మనకు కనిపించని చీడబీడలు అనేటివి మొక్కపై అటాక్ చేసి మొక్కను అనారోగ్యంగా చేస్తాయి అన్నమాట. మనము ఇంట్లో తయారు చేసుకున్న ఎన్నో రకాల ఫర్టిలైజర్లు అయితే స్ప్రే చేస్తుంటాము, అంటే వెల్లుల్లి, పచ్చిమిర్చి, మెంతులతో చేసుకున్న కషాయము, నీమ్ ఆయిలు, ఇంగువ ద్రావణము, అలా రకరకాలుగా ఎన్నో చేసుకుంటాం కదా, అవన్నీ ఎప్పుడు స్ప్రే చేయాలంటే మొక్క ఆరోగ్యంగా ఉన్నప్పుడే. ఇలా ముడతొచ్చిన తర్వాత మనం స్ప్రే చేసినాం అనుకోండి, అప్పుడు కంట్రోల్ కాదనమాట. మనం ఇంట్లో చేసుకున్న ఫర్టిలైజర్స్ ఏ చీడపీడలు రాకముందే వారంలో ఒకరోజు స్ప్రే చేసుకుంటే అప్పుడు ఏ చీడపీడలు మొక్కలపై అటాక్ చేయవు. కానీ ఇలా అటాక్ చేసినప్పుడు మాత్రము మనం ఖచ్చితంగా బయో ఫర్టిలైజర్స్ అయితే స్ప్రే చేసుకోవాలి. ఇంకా వంకాయ మొక్కలే కాదు, మిర్చి మొక్కలైనా అంతే, ప్రతి ఒక్క మొక్క ఇట్లా ముడతలాగా వస్తుందన్నమాట. మనకు కనిపించని చీడపీడలేనో మొక్కలపై అటాక్ చేస్తాయి అన్నమాట. కంటికి కనిపించని పురుగులు అనేటివి మొక్కపై అటాక్ అయినప్పుడే ఇలా ఆకు ముడత అనేది వస్తుంది. ఇంకా మందార మొక్కల పైన ఇట్లా పిండినల్లి అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరి మిద్దె తోటలో ఇదే ప్రాబ్లం అన్నమాట. మనము ఇంట్లో తయారు చేసుకున్న ద్రావణాలు ఎన్నిచ్చినా ఈ పిండినల్లి అనేది పోవడం లేదు. మొక్కలకు ఎట్లా పట్టిందో చూడండి. ఈ మందార మొక్కలకు ఎక్కువగా ఉంటుంది ఈ పిండినల్లి. ఎండాకాలం వచ్చిందంటే చాలు, ఈ పిండినల్లి నుండి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చూడండి, ఎక్కడ చూడు పిండినల్లి, చేయితో కూడా నలిపి నలిపి బెజారు వస్తుంది. ఇప్పుడు ఇట్లా నలిపి వేసిపోతాం కదా, మళ్ళీ తెల్లారేసరికి మళ్ళీ అలానే ఉంటుంది. చీమలు అనేటివి మొక్కపై ఉన్నాయంటే ఆ చెట్టుకు చీడపీడలు ఆశించినట్టే అనమాట. ఆ చీమలు ఉంటే ఇక మనం గుర్తుపట్టుకోవాల్సిందే మన మొక్కపై చీడపీడలు దాడి చేస్తున్నాయని. చూడండి, మందార మొక్కలు అయితే ఎట్లయిపోయినాయో, కట్టెల్లాగా అయిపోయినాయి. అంటే ఈ ఆకుల రసాన్ని అంతా పీల్చేస్తాయి కదా, కాండాన్ని, ఆకులను, రసాన్ని పీల్చేసి మొక్క ఎదుగుదలను ఆపేస్తాయి అన్నమాట. అందుకే మనం ఇప్పుడైతే బయో ఫర్టిలైజర్స్ అయితే ఇచ్చుకుందాం. హాయ్ అండి, అందరికీ నమస్తే, ఇందిరా గార్డెన్కు స్వాగతం. ఈరోజు వీడియో ఏంటంటే మన మొక్కలను ఎండ నుంచి ఎలా కాపాడుకుంటున్నామో, అలాగే చీడపీడల నుండి కూడా అలా కాపాడుకోవాలన్నమాట. అంటే మొక్కలపై ఎన్నో చీడపీడలు అటాక్ చేస్తాయి, అలా అటాక్ చేసినప్పుడు మొక్కలు అనారోగ్యానికి గురైతాయి అన్నమాట. మనము ఇంట్లో ఎన్నో రకాల హోమ్ మెథడ్లో కొన్ని ద్రావణాలు తయారు చేసి మొక్కలపై స్ప్రే చేసుకుంటున్నాం, అయినా మొక్కలపై చీడపీడలు అనేటివి పోవడం లేదు. అంటే పేనుబంక, పిండి నల్లి, తామర పురుగు, పచ్చదోమ, తెల్ల నల్లి, ఇలా ఎన్నో రకాల పురుగులైతే మన మొక్కలపై అటాక్ చేస్తున్నాయి. అప్పుడు మనం ఇంట్లో చేసుకున్న ద్రావణాలు స్ప్రే చేసినా అవి పోవటం లేదు. అలాంటప్పుడు మనము బయో ఫర్టిలైజర్ స్ప్రే చేసుకుంటే మొక్కల నుండి చీడపీడలను తరిమి కొట్టొచ్చు అన్నమాట. మనము అలాంటి చీడపీడలు ఉంటేనే మొక్క అనేది అనారోగ్యానికి గురై మంచి పంట అనేది మనకు రాదు. మనం ఓ మెదడులో ఎన్నో చేసుకుంటున్నాం కదా పోవా పురుగులు అనొచ్చు, కానీ ఎప్పుడు చేయాలది? మన పంటలపై ఏ చీడపీడలు అటాక్ చేయనప్పుడు మనము ఇంట్లో చేసుకున్న ద్రావణాలు స్ప్రే చేస్తే అప్పుడు ఆ మొక్కలు హెల్తీగా ఉంటాయి అన్నమాట. కానీ మొక్కలపై తెల్ల నల్లి, పేనుబంక లాంటివి వచ్చినాయి అనుకోండి, అప్పుడు మనము ఇంట్లో చేసుకున్న ద్రావణాలు ఏవి పనిచేయవు. అలాంటప్పుడు బయో ఫర్టిలైజర్ స్ప్రే చేసుకుంటే మన మొక్కలను చీడపీడల నుండి కాపాడుకోవచ్చు అన్నమాట. మరి ఆ బయో ఫర్టిలైజర్స్ ఏంటివి, నేను ఎక్కడి నుండి తెచ్చుకున్నా, మీకు కావాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఇవే బయో ఫర్టిలైజర్స్ అన్నమాట. మూడు రకాల బయో ఫర్టిలైజర్స్ నేను రైతు ప్రయోగశాల నుండి తెప్పించుకున్నాను. మరి మీకు కావాలంటే మరి నెంబర్లు ఇస్తాను, తెప్పించుకోండి. అయితే ఇవి వేటి వేటికి పనిచేస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ ఫర్టిలైజర్ పేరు వచ్చి బలేరియా బసియానా. అయితే ఇది ఏ చీడపీడలకు పనిచేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. శనగ పచ్చ పురుగు, కొమ్ము పురుగు, కాండం తొలచు పురుగు నివారిస్తుంది అన్నమాట ఇది వాడడం వల్ల. ఇది లీటర్కు 5 ml వేసుకోవాలన్నమాట. దీని పేరు వచ్చేసి బవేరియా బసియానా. చూస్తురు కదా, మీకు కనిపిస్తుంది కూడా. అలాగే ఈ ద్రావణం వచ్చేసి మెటారైజం అనీసి ఫోలియా. ఇది దేనికి పనిచేస్తుందంటే కాండం తొలచు పురుగు, చెదలు పురుగు, నిమటోడ్స్ అంటే గాజు పురుగులను నివారిస్తుంది అన్నమాట. ఇది గిట లీటర్కు 5 ml కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. ఈ ఫర్టిలైజర్ పేరు వచ్చేసి వెర్టిసిల్లం లకానియా.
ఇది దేనికి పని చేస్తుందంటే కింది ముడత పై ముడత అలాగే శత్రువు కీటకాలను గుడ్లను నివారిస్తుంది అన్నమాట. ఇది కూడా లీటర్కు 5 ml కలుపుకొని మన మొక్కలపై పిచికారీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మూడు ఉన్నాయి కదా, ఈ మూడు ఫర్టిలైజర్లు ఒక్కొక్క లీటర్కు 5 ml కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. అంటే ఇది 5 ml, ఇది 5 ml, ఇది 5 ml, మూడు కలిపి స్ప్రే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మూడు ద్రావణాలు మనం 20 లీటర్ల పంపులో పోసుకొని స్ప్రే చేసుకుందాం. ఒక్కొక్కటి లీటర్కు 5 ml వేసుకోవాలి కదా, అయితే 20 లీటర్లకు 100 ml పడుతుంది అన్నమాట. ఇప్పుడు 100 ml వేసేసుకుందాం. ఇది 20 లీటర్ల పంపు, ఇందులో ఇప్పుడు నేను 100 ml వేసుకుంటున్నా. ఇది 75 కదా, అలాగే ఇంకా 25 ml వేసుకుంటా. అలాగే ఈ ఫర్టిలైజర్ గిట 100 ml వేసుకుందాం. ఇది గిట 100 ml వేసుకుందాం. ఇది కూడా 100 ml వేసుకుందాం. ఒకసారి 75 ml, ఒకసారి 25 ml వేస్తున్నా. ఇప్పుడు మూడు రకాల ఫర్టిలైజర్లు కలిపి 300 ml ఈ పంపులో వేసుకున్నా. ఇప్పుడు స్ప్రే చేసేసుకుందాం. ఇప్పుడు కలుపుకున్నా కదా, పంప్ వేసేసుకుందాం. చూడండి ఆకు ముడత ఎట్లొచ్చిందో వంకాయ మొక్కలకు. ఇలా ప్రతి ఒక్క మొక్కకి మనము స్ప్రే చేసేసుకుందాం. ఇంకా మనము మూడు రకాల బయో ఫర్టిలైజర్స్ తీసుకున్నాం కదా, వాటి రేట్ వచ్చేసి 750 రూపాయలు అన్నమాట. ఈ బయో ఫర్టిలైజర్లు మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనిపిస్తున్న నెంబర్లకు ఫోన్ చేయండి. వాళ్ళు ఉదయం 9 నుంచి 5 వరకు మాత్రమే అందుబాటులో ఉంటారు. మనము ఎంతో కష్టపడి మొక్కలను పెంచుతుంటాము, ఆ మొక్కలపై చీడపీడలు వచ్చి మొక్క ఎదుగుదల లేకపోయేసరికి, అంటే అనారోగ్యంగా ఉండేసరికి బాధ అనిపిస్తుంది అన్నమాట. మనకి ఇట్లా అన్ని రకాల ఫర్టిలైజర్స్ అయితే అందుబాటులో ఉంటున్నవి, నేను రైతు ప్రయోగశాల నుండి తెప్పించుకున్న కదా. వీటి రేట్ వచ్చేసి 750 రూపాయలు, 3 లీటర్లు, 3 రకాల ఫర్టిలైజర్స్ కదా. ఎందుకంటే మొక్కలపై ఇలాంటి చీడపీడలు ఉంటే మొక్క ఆరోగ్యంగా ఉండదు కాబట్టి, మనం మొక్క ఆరోగ్యంగా ఉండాలంటే ఇట్లాంటివి స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ప్రతి మొక్కకి స్ప్రే చేసుకోవచ్చు, అలాగే వారంలో ఒకసారి స్ప్రే చేసుకోవచ్చు. ఏం కాదు, ఇది న్యాచురల్ కాబట్టి ఏం కాదు. లీటర్కు 5 ml మాత్రమే వేసుకోండి, వారంలో ఒకరోజు స్ప్రే చేయండి. ఇలా ఇప్పుడు నేను తోటంతా స్ప్రే చేసుకుంటా. కొంచెం చీకటి అయ్యింది, ఎండ ఉంది కాబట్టి ఎండకు రాలేకపోయిన తొందర. మొక్కలపై చాలా పిండి నల్లి ఆకుముడత అయితే ఉంది నా మొక్కలకి, అందుకే ఈరోజు నేను స్ప్రే చేస్తున్నా. ఉదయం చేస్తే మొక్కలు ఎండకి చాలా ఇబ్బంది పడుతున్నాయి కదా, మళ్ళీ ఇలాంటివి స్ప్రే చేసినాం అనుకోండి చాలా ఇబ్బందుల్లో పడతాయి మొక్కలు. మొక్కలు మనుషులను పోలి ఉంటాయి కదా, అందుకనే చెప్తున్నా. సాయంత్రం అయితే చల్లగా ఉంటుంది కాబట్టి సాయంత్రం పూట స్ప్రే చేసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఎవరికైనా ఈ బయో ఫర్టిలైజర్ కావాలంటే రైతు ప్రయోగశాల నుండి తెప్పించుకోండి, వాళ్ళు రైతులకు మాత్రమే ఇస్తారు. ఎందుకంటే 5 లీటర్ల బాటిల్ వరకే వాళ్ళ దగ్గర ఉంటవి, లీటర్ బాటిల్స్ అనేటివి లేవన్నమాట. అయితే నేను రైతు ప్రయోగశాల యజమాని రిక్వెస్ట్ చేసిన అనమాట, మన మిద్దె తోట మిత్రులందరికీ కావాలని చెప్పి నేను రైతు ప్రయోగశాల యజమానిని రిక్వెస్ట్ చేసిన అనమాట. మన మిద్దె తోట మిత్రుల కోసము లీటర్ బాటిల్ గిట తయారు చేసి ఇస్తా అన్నాడు. మరి మీకు ఎవరికైనా కావాలి అంటే కనిపిస్తున్న నెంబర్లకు ఉదయం 9 నుండి సాయంత్రం 5 లోపు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. ఇప్పుడు నేను 3 రకాల ఫర్టిలైజర్లు తీసుకున్నా కదా, 3 రకాలు కలిపి స్ప్రే చేయాలి. అయితే ఆ 3 లీటర్లకు వచ్చేసి 750 రూపాయలు. ఏ చీడపీడలైతే మొక్కలపై ఆశించేయని నేను నమ్మకంతో తెచ్చుకొని స్ప్రే చేసుకుంటున్నాను అనమాట. మీకు కావాలంటే మీరు తెచ్చుకోండి. మరి ఈరోజు వీడియో అయితే ఇదండి. మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.